నారా చంద్రబాబు నాయుడు గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతకుముందు ఎంతనో మహానుభావులు అందరినీ మహానుభావులు అనడం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎవరిని పడితే వాళ్ళని మహానుభావులు అంటాం. ఇక్కడ ఎంతో మంది కొందరున్నారు మహానుభావులు, వాళ్ళ పేర్లు నేను చెప్పడం జరిగింది. రామానుజాచార్యులు లేకపోతే శంకరాచార్యులు, ఒక గౌతమిపుత్ర శాతకర్యనో, లేకపోతే ఒక అంబేద్కర్ గారో, ఒక ఎన్టీ రామారావు గారు, అలాగే ఇక్కడ ఆయనతో పాటు సహచరులుగా ఎంతోమంది ఉన్నారు. ఆయన స్వాతంత్ర సమర యోధులు గోపాలకృష్ణయ్య గారు, అలాగే ఇక్కడ వివిధ పార్టీల ప్రతినిధులు అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఇక్కడికి విచ్చేసినందుకు ఎస్వీ కృష్ణారావు గారు ఉన్నారు, తుర్రపాటి కుటుంబరావు గారు అందరూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీవీల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేస్తున్న అన్ని ప్రాంతాల తెలుగు వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, జననీ జన్మభూమి స్వర్గాత బిగరియసి అంటే తత్వ తర్క వేదాంత దార్శనిక వైజ్ఞానిక శాంత శాస్త్ర సాంకేతిక కళా సాహితీ రంగాలను ప్రభావితం చేసి విశ్వ విహాయస వీధుల్లో తన విజయ బావుటాను వేవలింపజేసిన ఎంతోమంది పుణ్యమూర్తులు పుట్టిన పుణ్యగడ్డమంది, అలాగే పుణ్య నదీజల ప్రోక్షితమై ఖనిజ నిక్షేపాలకు భాండాగారమై సస్యశ్యామల శోభితమై శౌర్య ధైర్య సాహసోపేతులైన వీరపుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మనది, అలాగే శాంతి అహింసల సత్య ధర్మ స్వరూపాన్ని మానవ సూత్రాలుగా మలిచిన ఎంతరో మా ప్రవక్తలు పుట్టిన కర్మం వేదభూమి మనది, అలాగే చాపకుడి సిద్ధాంతంతో సమాజ స్థాపనకు ఆనాడే శంకుస్థాపన చేసిన ప్రాప్త కాలజ్ఞుడు పల్నాటి బ్రహ్మనాయుడు నడియాడిన నేల మనది, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాలించి వాళ్ల గుండ్లకు గుండు నెదురొడ్డిన జగజ్జట్టీలకు జన్మనిచ్చిన పోతు గడ్డ మనది, రాళ్లు కరిగించు విమల సంగీత వాజ్జరులు విని పంచి మతికి మనోజ్ఞత గతికి శాంతిని ప్రసాదించిన పుణ్యమూర్తులు పావనమూర్తులు త్యాగరాజు గారు పుట్టిన పుణ్యభూమి మనది, మగుబలు నేర్వగరాన్ని విద్య గలదే ముద్దార నేర్పించనని అంటే ప్రజ్ఞ పాఠవాల్లో మగవారికి ధీటుగా మోహరించిన మగుబల పుట్టినిల్లు మనది, కవన కథన కళారంగాలలో గడుతుకెక్కిన వీరమాతల ధీర వనితల కింద పుణ్యభూమి మనది, అలాగే స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహంతో స్వరాజ్య సాధన కోసం పూనుకున్నాడు పూజ్య బాపూజీ, అలాగే తెల్లవాడి గుండెకు గుండె నిద్రొట్టిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం కంతలు పంతులు గారు పుట్టిన నేల మనది, అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిదయ్యాడు అమరజీవి. ఆ తర్వాత 1982 నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఏ పరిస్థితుల్లో, ఏదైతే మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో తెలుగు వారిని ఒక మద్రాసీలుగా గుర్తించే చూచే ఆ తరుణంలో తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, తెలుగువారి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి అంతవరకు వెనుక ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలీన వర్గాలైతేనేమి, వెనుకబడిన తరగతులైనమి, తాడి పీడిత కులాలకు, అలాగే మైనారిటీలందరినీ కూడా తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు పేరు చెప్తే ఒక హృదయ స్పందన, పేదవారి
గుండె చప్పుడు నందమూరి తారక రామారావు గారు, ప్రతి తెలుగు వాడి గుండె చప్పుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చూస్తున్నాం మరి అశాస్త్రీయంగా జరిగిన ఈ యొక్క రాష్ట్ర విభజన, దానివల్ల ఎన్నో కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో అనాథల్లాగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన అనుభవంతో ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో నాలుగేళ్లు మరి బీజేపీ పార్టీతో మనం పొత్తు కుదుర్చుకుని వాళ్ళ సహాయ సహకారాలను మనం అందిస్తారన్న నమ్మకంతో మనం ఆనాడు పొత్తుతో ముందుకెళ్ళాం. అంటే ఇందులో ఒక విషయం ఉంది, సామ దాన భేద దండోపాయాలు అంటారు. సామ దాన భేదాలు అయిపోయినాయి. అంటే మోడీ గారు చెప్తున్నారు, భగావత్ హో గయి అభి జంగ్ బాకీ హే. ఇప్పుడు జరిగేది దండోపాయం. ఆయనకు ఒకటే చెప్తున్నాను, హమరా ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే ఇందులో మాట్లాడుతున్నాను, ఇది వాళ్ళ దాకా వెళ్ళాలి. మన ఆవేదన ఏంటో, మన తెలుగులో మాట్లాడతారు కదా, తెలుగుదేళ ఎన్న దేశం రెండో భాష మంది తెలుగు భాష, తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మోడీ గారిని. మన దేశంలోనే రెండో భాష అంటే మాట్లాడే భాష జలభా పట్టి చూస్తే తెలుగు భాష రెండో స్థానంలో ఉందని, రెండు తెలుగు వాళ్ళ సంఖ్య రెండో స్థానంలో ఉందని తెలియజేసుకుంటున్నాను. హమారా ఆంధ్రప్రదేశ్ పి ఆప్కా గుజరాత్ నహీ, ఇస్ పర్ ఆప్ అప్నా హుకుమత్ చలా సక్తే హే. మా ఆంధ్ర రాష్ట్రం కూడా మీ గుజరాత్ కాదు, మీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన ఇక్కడ సాగించడానికి. హమారా హర్ తెలుగు లోకే రగో రగోమే ఎన్టీఆర్ కా కూన్ బెహరాయ్. మా నర నరాల్లో ఎన్టీ రామారావు గారి యొక్క రక్తం ప్రవహిస్తుంది. ముందు పెద్దల్ని నేర్చుకోవడం గౌరవించండి, సంస్కారం అదివాణి గారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత రండి మా దగ్గర, మాకు పుట్టినలు మన ఆంధ్ర రాష్ట్రం అతిథి దేవోభవ అంటాం. వచ్చిన వాళ్ళు గౌరవించడం, ముందు మీ ఇంట్లో వాళ్ళని గౌరవించడం చేత కాదు, మీ ఆవిడ గౌరవించడం చేత కాదు, ముందు అక్కడి నుంచి నేర్చుకోండి. అసలు సామాన్య మనుషుల ప్రజల పేదవాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో అక్కడి నుంచి తెలుసుకో. ముందు ప్రేమించడం నేర్చుకో. కార్యశు దాసి అంటాం, సహభాగిని అంటాం. కార్యశు దాసి అంటే ఏంటి, పనిచేసేటప్పుడు ఒక దాసి. జబ్ కామ్ కర్తీ కాంబాలీకే హోతీ హే బీవీ. కరణేశ్వర మంత్రి జబ్ అచ్చా విచార్ దేతీ హే తో ఏక్ మంత్రికి సమాన్ హోతీ హే బీవీ. భోజేశు మాత జబ్ ఖానా ఖాతే హో మా కి రూప్ హోతీ హే బీవీ. జబ్ వో పలంగ్ పర్స్ హోతీ హే ఒక రంభాకి రూప్ హోతీ హే బీవీ. క్షమయా దరిత్రి జబ్ వో సబ్ జో కుచ్ భీ అపన్ మర్ద్ కర్తే గల్తీయా వో సబ్ భీ సహస్కే వో పరివార్ కో ఆగే చలాతీ హే బీవీ. వహాన్ సే సీఖ్ సబక్ సీఖ్ హమ్ సిఖా రహే అగర్ థోడా భీ దిల్ హే తుమ్మే కుచ్ సోచ్ విచార్ హే తుమ్మే క్యా బోల్ రహే హమ్ నహీ సిర్ఫ్ ఆంధ్రా కే లోగ్ నహీ మే ఆంధ్ర వాళ్ళమే కాదు పూరా భారత్ అభి తుమారే ఖిలాఫ్ హే ఏ మే ఆప్కో జో జితనే భీ తుమారే అమిత్ షా కి పిచ్చా తుమారే గానా బాజా బ్యాండ్ బాజా హే బాజూ మే ఉన్ లోగ్ కా బాత్ నహీ సున్నా గద్దర్ నమక్ హర్రామ్ అభి బోల్ రా మే బహరా ఆకే లోగో సే అగర్ లోగో తుమ్మే బాత్ సున్నే కా హే తో సున్ నహీ తో మార్ మార్ కే భగాయేంగే తుమ్మే తూ జిధర్ భీ జా తూ చాహే ఏక్ బంకర్ మే జాకే చుప్ జా భారత్ మాతా నహీ సహేగీ తుమ్మే ఉసే గఫన్ కర్ దేగీ తుజే జా తూ అగర్ లోగో కే పాస్ గయే తో లోగా తుమ్మే దౌడాయేంగే మార్ పీట్ కే దౌడాయేంగే. వై బోల్ రా ఫిర్ సే భగవత్ హో చుకే అబ్ జంగ్ షురూ హువీ హే హమ్ చుప్ నహీ బైఠేంగే ఇధర్ ఔర్ జితనా భీ తుమ్ పాలిటిక్స్ చలా రహే హో ఆంధ్రప్రదేశ్ మే ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో తుమ్ జాంతే హో తుమ్ నహీ జీత్ సక్తే హో ఇధర్ వాళ్ళకి తెలుసు మేము గెలవలేమని, ఒక్క సీటుకి గెలవలేరు నెక్స్ట్ ఎలక్షన్లో. అప్పుడేమో రెండు సీట్లు గెలిచారు ఒకప్పుడు,
ఆ తర్వాత రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఆయన ఈ పార్టీలన్నింటినీ కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఒక్క తాటిపై తీసుకొచ్చి ఆనాడు ఈనాడు ఉన్న ప్రభుత్వానికి కూడా భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి చరిత్ర మంది తెలుగు వారిది మాది, నువ్వేమో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మన దేశంలో మన రాష్ట్రాలు ప్రాంతాలు విభేదాలు పెడతావా? జలాల విషయంలో అయితేనేమి, నిధుల విషయంలో అయితేనేమి, నీ ఇష్టం వచ్చినట్టు. ఇక్కడేమో నెక్స్ట్ ఒక్క సీటు కూడా రాదు, ఛాలెంజ్. మా తెలుగు వాళ్ళంతా పిరిగి వాళ్ళు కాదు, మా తెలుగు వాళ్ళు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు రాజకీయాలకి. విప్లవం అంటే ఏంటో స్వతంత్ర పోరాటం చూసావా? తర్వాత మన పోరాటాలు తెలియదు. ఇంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు, నేను పుట్టలప్పటికీ చాలా మంది పుట్టల ఇక్కడ, కానీ చూశారు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ ఉద్యమం ఏంటి, మన తెలుగువాడి వాడి వేడి ఏంటో ఒకసారి చూపించాం. మనం ఎప్పుడు మన అభివృద్ధి ఆకాంక్షించలేదు, దేశం కూడా బాగుండాలని. ఆనాడు దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల కోసం మనం పోరాటం సాగించాం. ఈనాడు ఇక్కడ చిల్లర రాజకీయాలు, ఎవరెవరితోనో గుప్పు గంతులు వేషాలు వేయిస్తూ వాళ్ళేమో వాళ్ళ సభ్యత్వానికి రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు అంటారు. ఆ వాటికి వెనకాల ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో, ఎంత వాళ్ళ వాళ్ళ మధ్య అవగాహన అవలోకనం ఉందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళనన్న అడ్డం పెట్టుకుని సెకండ్లాగా ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు, వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం, ఇంత కష్టాల్లో ఆదుకోపోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో, అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం, దాన్ని తీసి బయట పెట్టి దాన్ని ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చీకుతానంట. కాబట్టి మక్కి చూస్ జాగ్రత్త, ఇట్స్ ఎ వార్నింగ్. మా సాధారణ పరీక్షించొద్దు. అవి పరీక్షించడం అంటే ఒకటి చెప్పానే నీకు దండోపాయమే. ధైర్యం ఉంటే మీ మీటింగ్లో మీరు ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి, మీరు చెప్పనిస్తే జనం సరే మీకు కొడతారు. ఒక పక్క అంత నమ్మకంతో మన రాష్ట్రానికి నిధులు ఇస్తారన్న నమ్మకంతో ఆనాడు ఇక్కడికి వచ్చి మన భూమి పూజ రోజు రెండు కుండలు, ఒక దాంట్లో మట్టి ఒక దాంట్లో నీళ్లు. ఏ మనకు లేవా పవిత్ర జలాల పరోక్షతపై అన్నమా, కృష్ణా జలాలు గోదావరి జలాలు వాటి అద్భుతంగా అనుసంధానం చేసి ఇవాళ పట్టిసీమ. నేను మొన్న నేను వెళ్ళి మా నీళ్ళు మరగశిర బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వదలడం జరిగింది. కృష్ణ మన గోదావరి జలాలని కృష్ణా నదితో అనుసంధానం చేసి అటు నుంచి శ్రీశైలంకి మళ్లించి ఏదైతే 3000 టీఎంసీ అదనపు నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో వాటిని రాయలసీమలో సస్యశ్యామలం చేయడానికి ఇంత మనం కష్టపడుతుంటే ఆయన నమ్మకంతో మనం రైతులు ఇక్కడ వాళ్ళ రైతులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. 33,000 ఎకరాలు అద్భుతంగా వాళ్ళకి ఎటువంటి భారం పడకుండా, ప్రభుత్వానికి ఎటువంటి భారం కుండా వాళ్ళని భాగస్వాములు చేసి మన నిర్మించబోయే రాజధానిలో ఇంత చేస్తూ ఉంటే ఈ అసలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, హద్దు చెప్పాను సామ దాన పేద దండోపాయాలని. ఇక దండోపాయమే అందరూ సంసిద్ధులుగా ఉండి సుశిక్షితులైన సైనికులుగా ఉండండి. ముఖ్యంగా మన సహనాన్ని పరీక్షించారు ఇంతవరకు. ఇక మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ యోధులై, ఒక్కొక్క అల్లూరు సీతారాం రాజులై, ఒక్కొక్క ఆంధ్రకేసరి అయి, ఒక్కొక్క అమరజీవులై, ఒక్కొక్క గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర తెలుసుకోండి ముందు మీరు. ఇవాళ మొత్తం దేశాన్ని ఆనాడు విదేశీయుల దండయాత్ర నుంచి కాపాడడానికి దేశాలన్నిటి గెలిచి కొన్ని రాజ్యాల్ని సుముఖత చూపించిన వాళ్ళకంతా వాళ్ళని ఐక్యం చేసి దేశంలో వాళ్ళ యొక్క పరిపాలన రాకుండా చేసింది మన తెలుగువాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇవాళేమో దేశాన్ని అంతా విభజించి పరిపాలించాలని చూస్తున్నారు ఇప్పుడు మీరు. కాబట్టి అందరూ సంసిద్ధుగా ఉండవలసిందని ఒక ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ముందుకెళ్ళాలి నీ పోరాటంలో.
ఎవరు ఏదైనా సరే దేనికైనా తెగించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.